అమ్మవారికి త్రిపుర అని పేరున్నది. ఈ త్రిపుర అనే దానికి బౌలుడు అర్థాలు చెప్తున్నారు. ఇప్పుడు మన యందు ఉన్న త్రిపుర చెప్పబడుతున్నది. కులకుండే ప్రణువంతి చేతంతి హృది సమస్త జంతూనాం మూర్ధని విచింతయంతి మృత్యుంజయ మహిషి విజయతే భవతి. భవతి అనే దీర్ఘం పెట్టంటే నీవు అని అర్థం. అమ్మా నువ్వు విజయతే అంటే చాలా ఉత్కర్షగా ప్రకాశిస్తున్నావు, నిన్ను మించి మరొక తత్వం లేని విధంగా నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు అంటే కులకుండే ప్రణువంతి, కులకుండమునందు ధ్వనిస్తూ ఉన్నావు. చేతంతి హృది సమస్త జంతూనాం, ఈ సమస్త జంతువునాం అనేది అన్నిటికీ విశేషణంగా చెప్పాలి. అంటే సర్వజీవులలోనూ కులకుండమునందు నువ్వు ధ్వనిస్తున్నావు. కులకుండం అంటే మూలాధారము అని మనం చెప్పుకున్నాం. అలాగే హృది చేతంతి, హృదయమునందు చేష్టగా చేతనగా ఉన్నావు. మూర్ధని విచింతయంతి, శిరస్సునందు ఆలోచనగా ఉన్నావు, మతి రూపుణమై ఉన్నావు. అంటే ఇదే త్రిపుర. మూడు విధములుగా ఉన్నదా లేదా? ఈ మూడే కదా మన శరీరంలో ఉన్నటువంటి ప్రధాన చైతన్యములు. వాగ్రూప చైతన్యము కుండలినీగతమై ఉంటే, ఇక ప్రాణరూప చైతన్యము హృదయంలో ఉన్నది, జ్ఞానరూప చైతన్యము ఆలోచనారూపమైన చైతన్యము, బుద్ధిరూప చైతన్యము శిరస్సునందున్నది. ఈ విధంగా మూడుగా ఉన్నటువంటి శక్తిని మనం పరిశీలిస్తున్నాం. కనుక అమ్మవారు ఎక్కడో కైలాసములోనో లోకాలకి ఆవలో లోకవ్యాపినిగానో ఉన్నది అందులో సత్యం, అదంతా సత్యమే. కానీ నీలో ఉన్న త్రిపురని తెలుసుకునేటువంటి విజ్ఞానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇది అధ్యాత్మముగా అమ్మని తెలుసుకున్నట. ఈ సాధన చాలా ప్రధానమైనటువంటిది. అందుకు ఈ విజ్ఞానాన్ని మనకి ఈ అధ్యాయంలో చక్కగా అందిస్తూ తేజో జలాన్నసారై త్రయోణవో మూల హృదయ మస్తేషు పాకాత్తే నిష్పన్నా త్రైలోక్య వ్యాపికే అంబా దేహవతాం. త్రైలోక్య వ్యాపికే, ముల్లోకాల యందు వ్యాపించిన అమ్మా దేహవతాం అంటే దేహము ధరించిన వారి యందు తేజో జల అన్న సారములు. తేజస్సు యొక్క సారము, జలము యొక్క సారము ప్రాణము, అన్నము యొక్క సారము మనస్సు. ఇప్పుడు ఆ మూడు తీసుకుంటున్నాం. దీన్నే త్రివృత్కరణము అని ఉపనిషత్తు చెప్తున్నదని ప్రస్తావన చేసుకున్నాం. సరిగ్గా తేజస్సారమైన వాక్కు మూలాధారమన్నట్టుంటే, జలసారమైన ప్రాణము హృదయమునందుంటే, అన్నసారమైన మనస్సు అంతఃకరణం మస్తకమునందున్నది అని వివరించారు. ఇప్పుడు ఈ కుండలిని రూప చైతన్యం శరీరంలో ఎప్పుడు ప్రవేశించింది, ఎలా ప్రవేశించింది అది చెప్తున్నారు. పూర్ణే శరీర శిల్పే ద్వారేణ బ్రహ్మరంధ్ర సంజ్ఞేన నాడీపథేన గత్వా తైజిసమణు మావిశస్య అమేయబలే. అమేయబలే అని సంబోధిస్తున్నారు ఇక్కడ. అమేయబలే అంటే కొలత కందని బలము గల తల్లి అన్నారు. ఇప్పుడు ఈ తల్లి ఎక్కడున్న తల్లిని చెప్తున్నాం మనం? మనలో ఉన్న తల్లి కదా. మనలో ఉన్న తల్లికి ఎంత శక్తి ఉందో చూడండి. అమేయబలే కొలత కందని శక్తి ఉందిట. నీ శరీరానికి కొలత ఉండొచ్చు కానీ శక్తికి కొలత లేదు. ఇది తెలుసుకోవాల్సింది. అమేయబలే అని చెప్పడంలో విశేషం ఇది. మేయమంటే కొలత, అమేయం అయినటువంటి బలం అది. పూర్ణే శరీర శిల్పే, శరీర శిల్పము పూర్ణమైన తర్వాత ప్రవేశిస్తుందట ఈ తల్లి. శరీర శిల్పం, శరీరం ఒక శిల్పం అవునా కదా? ఎంత అద్భుతమైన శిల్పం అండి ఇది. ఈ ఇంద్రియ నిర్మాణం ఇదంతా చూస్తే అద్భుతం అనిపించదా? చిత్రం ఏంటంటే ఇది నేను అనుకుంటాం కానీ ఇందులో ఏ ఒక్కటి మనం తయారు చేసుకోలేదు, అదే ఆశ్చర్యం. అందుకే పూర్ణే శరీర శిల్పే, శరీర శిల్పము పూర్తయిన తర్వాత. ఎక్కడ పూర్తయింది శరీర శిల్పం? మాతృగర్భంలో పూర్తయింది. ఈ పూర్తయిన తర్వాత ఎప్పుడు పూర్తవుతుంది శరీర శిల్పం మాతృగర్భంలో? ఇవి తెలుసుకోవాలి. ఈ విషయం గర్భోపనిషత్తును ఉపనిషత్తులో చెప్పబడుతున్నది. ఈ గర్భోపనిషత్తులోని అంశాన్ని రమణులు వారు చాలామార్లు ఉటంకించేవారు, అది ప్రత్యేకత. ఇక్కడ రమణుల విజ్ఞానాన్ని అనుసరించి ఉన్నటువంటి విధానములే చెప్తూ ఉన్నారు గణపతి ముని గారు తన దర్శన శక్తితో. వేద వేదాంగాది విషయములు చెప్పినా రమణులు వారు చెప్పినటువంటి విజ్ఞానం ప్రధానంగా తీసుకుని దాని ఆధారంగా వీటిని చెప్తున్నారు. అందుకే రమణులు ఎక్కువ ఉటంకించే గర్భోపనిషత్ విజ్ఞానం ఇక్కడ ఉన్నది. శరీరం శిల్పము గర్భములు పరిపూర్ణ దశకు ఎప్పుడొస్తున్నది అంటే మాతృగర్భంలో జీవుడి శరీరము సరిగ్గా 7వ మాసానికి ఒక పరిపూర్ణతని తీసుకువస్తుంది అన్నారు. చిత్రం ఏంటంటే మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం చాలా చక్కగా సరిపోతుంది. అయితే ఇప్పుడు చెప్పే సూక్ష్మ విజ్ఞానం భౌతిక సైన్స్కి అందనిదే. మొత్తానికి 7వ మాసంలో శరీరానికి ఒక పూర్ణత్వం వస్తుంది. పూర్ణే శరీర శిల్పే, అప్పుడు ద్వారేణ బ్రహ్మరంధ్ర సంజ్ఞేన, అప్పుడు బ్రహ్మరంధ్రం అనబడే ద్వారము గుండా నాడీపథేన గత్వ, ఈ ద్వారము నుంచి నాడీపథము నాడీ మార్గము ద్వారా అమ్మా నువ్వు ప్రవేశిస్తున్నావు అన్నారు. ఇది ప్రవేశం, అమ్మ యొక్క శరీర గృహప్రవేశం. ఆ ప్రవేశించేటప్పుడు తైజసమణం
ఆవిశసి అన్నారు. తైజసం అణుం ఆవిశసి, ఆ ప్రవేశించిన శక్తి ఈ తైజస అణువులో ప్రవేశిస్తుంది తిన్నగా. ఆవిశసి అంటే ప్రవేశించుట, ఆవేశించుట అని అక్కడికి చేరుకుంటుంది. తైజస అణువు అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్న మాటలు జాగ్రత్త, ఇది విజ్ఞానం మర్చిపోరాదు. ఆ కొనసాగింపు అలా పట్టుకొస్తేనే మీరు ఆనందించగలరు వీటన్నింటిలో కూడా. తైజసమణు అంటే వాక్, తేజోమయీ వాక్ అని చెప్పుకున్నాం కదా చాందోగ్యం ప్రకారంగా. అది ఉన్న చోటేది మూలాధారం. అందుకే తైజసమణు ఆవిశసి అంటే మూలాధారానికి చేరుకుంటుంది, బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి ఇక్కడ చేరుకుంటుందిట. ఎలాగైతే మనకు ఇల్లు తయారు చేసుకుని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకుని ఎక్కడెక్కడ వైరింగు అన్నీ చేసి పెట్టుకుంటాం, ఆ తర్వాత ఇస్తాం కనెక్షన్. అది ఇవ్వగానే ఆ ప్రధానమైన తీగ ద్వారా ఇంట్లో ఉన్న ఈ సబ్ వైరింగ్, మిగిలిన వాటి కనెక్షన్ వెళ్తుంది. అలాగే మన శరీరం అలాగే ఉంది, దీని నిండా వైరింగ్ చేసి పెట్టారు. వైరింగ్ అంటే నాడీ మండలం, దీంట్లోంచి ప్రవహిస్తోంది అద్భుతమైన శక్తి, విద్యుత్ శక్తి లాంటి శక్తి. విద్యుత్ పరికరంలో విద్యుత్ ఉంటే అది పనిచేస్తున్నట్టు, ఈ పరికరంలో ఒక విద్యుత్ ఉంది, ఆ విద్యుత్ ఏంటో తెలుసుకోవాలి మనం ఇక్కడ. ఆ విద్యుత్తే శక్తి. ఎలాగైతే గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రధానమైన వైర్లోకి విద్యుత్ శక్తి ప్రవేశించి అన్ని వైర్ల్లోకి వెళ్ళి ప్రతి ఎక్విప్మెంట్ని పనిచేయించడం ఉంటుందో, అదేవిధంగా ఈ శరీర శిల్పం పూర్తయిన తర్వాత ప్రధానమైన బ్రహ్మరంధ్రం ద్వారా ప్రధానమైన నాడీపథం, దాన్ని సుషుమ్నానాడి అని అంటారు. సుషుమ్నానాడి అనబడేటువంటి మెయిన్ వైరింగ్ దాంట్లోకి ప్రవేశించి అక్కడ నుంచి మిగిలినటువంటి నాడులన్నింటిలోకి ప్రసరించి అక్కడ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ లాంటి ఇంద్రియాలు పనిచేస్తుంది. ఇది కుండలిని. మొట్టమొదటిగా ఎక్కడికి పెడుతోంది చేరుకుని అంటే తైజసమణు మూలాధారం, అక్కడి నుంచి మళ్ళీ ప్రసరిస్తుంది పైకి. ఆ ప్రసరించేది మార్గాభ్యాం ద్వాభ్యాం త్వం నాడ్యా పశ్చాత్ పురశ్చ సిద్ధాభ్యాం. ఇక్కడ ప్రధానమైన సుషుమ్నకి అటు ఇటుగా రెండు నాడులు ఉంటాయట. ఈ నాడుల ద్వారా పైకి కిందకి ప్రసరిస్తూ ఉంటూ సంచరిస్తూ ఉంటుంది. ఇలా నిరంతరం మనలో ప్రవహించేటువంటి శక్తి ప్రవాహాన్ని కుండలిని అని అంటారు. శక్తి ప్రవాహము ఎలాగైతే ఎలక్ట్రికల్ ఫ్లో, ఆ ఎనర్జీ ఫ్లో ఎలాగో ఇది శక్తి ప్రవాహం అన్నమాట. శక్తి ప్రవాహమే కుండలిని. ఇది నిరంతరం ప్రవహిస్తూ ప్రసరిస్తూ ఉంటుంది కనుక లహరి అన్నారు. ఇది ప్రసరిస్తున్నంతకాలమే శరీరానికి సౌందర్యం, లేకపోతే పక్కబడేయాల్సిందే. అందుకే ఇది సౌందర్య లహరి, మనలో ఉన్నటువంటి కుండలిని రూప సౌందర్య లహరిని మనం ఆవిష్కరిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మ రూపం చక్రం ఏమీ లేదు. మనకు దేవత అంటే ఒక రూపమో ఒక పేరో కథ ఉండాలి. అది కాదయ్యా, నీలో కథ నడిపే ఆవిడ కథ అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ రూపంగా ధ్యానించాలి, ఇలా భావన చేస్తే నీలో అమ్మ నువ్వు దర్శించగలవు. అది వివరిస్తున్నారు. యాతాయాత విహారే మాతస్తస్మిన్ భవత్యుపాధిస్తే ఆరభ్య మస్తకస్థల మామూలాధారమస్తి పంజరిక. మస్తకస్థలం నుంచి మూలాధారం వరకు, మళ్ళీ మూలాధారం నుంచి మస్తకస్థలం వరకు యాతాయాతము, ఈ రాకపోకలతో అమ్మ ఆ శక్తికి ఉపాధిగా దేన్ని తీసుకుందంటే అస్థి పంజరాన్ని తీసుకుంది. ఇక్కడ ఇందులో ప్రవహిస్తూ వెళుతున్నది. నృతనుషు విహరంతీన్ త్వాం ఉపాధి వీణాకృతేర్ జగన్మాత సాదృశ్యాత్ కుండలినీ పరోక్షవాద ప్రియా ప్రభాషంతే. పరోక్షవాదముతో దీన్ని కుండలిని ఎందుకంటున్నారంటే, కుండలిని అంటే చుట్ట చుట్టుకున్నది అని అర్థం. ఈ వెన్ను కూడా పాము, వెన్ను పామునే మనం అంటాం. కుండలిని అంటే సర్పమని అర్థం.